ఇది మన ఇంటి కథ రెండవ భాగం పాత వర్సెస్ కొత్త రచన సరగడం ఆనంద్ కుమార్ ఈరోజు మన కథలో అమ్మ లక్ష్మి మరియు కూతురు అన్ను మధ్య తేడా ఉండే అనుభవాలు తరాలు మారినా కుటుంబ విలువ ఒకేలా ఉంటాయి కాని నడతలో ఆలోచనలు మాత్రం పాత వర్సెస్ కొత్త అని తగవులు జరుగుతుంటాయి ఉదయం లక్ష్మి వంటగదిలో ఉండగా అను కాలేజీకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది వారి మధ్య పాత వర్సెస్ కొత్త అంటూ ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది లక్ష్మి అమ్మ అను ఈరోజు నీ కళాశాలలో పూజ ఉందని చెప్పావు కదా చీర కట్టుకుంటే బాగుంటుంది నువ్వు చీరలో ఎంత అందంగా ఉంటావో తెలుసా అను విసుగు చెంది అద్దంలోకి చూసుకుంది అమ్మా చీరలు పాత ఫ్యాషన్ అయిపోయాయి ఇప్పుడు ఎవరు కట్టుకుంటారు చీరలు జీన్స్ టాప్ వేసుకోవడమే కాంఫర్ట్గా ఉంటుంది కాలం మారింది అమ్మ లక్ష్మి మెల్లగా నవ్వుతుంది కాలం మారుతే ఏంటి మన సంప్రదాయానికి విలువ ఎప్పటికీ తగ్గదు చీరలు కట్టితే అందరూ గౌరవంగా చూస్తారు నేను నీ వయసులో ఉన్నప్పుడు ఎప్పుడూ చీరలే అను నవ్వుతూ నువ్వు నీ వయసులో ఉండిపోయావమ్మా ఇప్పుడు కాలేజీలో ఎవరు చీర కడతారు అందరూ వర్క్షాట్ టాప్లు జీన్స్లే కడుతున్నారు పాత ఫ్యాషన్ ఎవరూ పట్టించుకోరు లక్ష్మి శాంతముగా ఫ్యాషన్ కాదమ్మా ఇది మన గౌరవం బట్టలు ఎలా ఉంటే మనం ఎలా ఉన్నామో చెబుతాయి చీరల్లో ఒళ్ళు మడిచేసుకుని పొదుపుగా కట్టుకుంటే అందం ఉంటది కుటుంబంలో గౌరవం అను ఫ్యాషన్ మారిందని వాదిస్తున్నా లక్ష్మి మాత్రం తన పాత విలువలను పంచుకోవడం ఆపటంలేదు లక్ష్మి అమ్మ అను మన బట్టలే మన సంస్కృతి చీర కట్టడం అనేది ఒక విధంగా మన ఆత్మగౌరవం తల్లి బామ్మలు ఎప్పుడూ చెబుతుంటారు చీర కట్టినప్పుడు మనలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అని అను కళ్ళు తిప్పుతూ అమ్మ ఈ రోజుల్లో అబ్బాయిలు చీరలు కట్టితే గౌరవిస్తారు అనేది ఫేక్ న్యూస్ పుస్తకాలు చదువుతుంటే గౌరవం వస్తుంది బట్టల వల్ల కాదు లక్ష్మి నవ్వుతూ ఓహో పుస్తకాలు అవును పుస్తకాల వల్ల మంచి జ్ఞానం వస్తుంది కాని సంస్కృతి గౌరవించడం కూడా చాలా ముఖ్యం అను అమ్మ మాటలు వినకున్నా ఆమెకు ఒక ప్రేమ ఉంది దాదాపు ప్రతిరోజూ ఇలా తగువులు అవుతూనే ఉంటాయి అను నవ్వుతూ అమ్మ కాలేజీలో చీరలు వేసుకుని వెళ్ళిపోతే అందరూ నన్ను చూసి నవ్వుతారు సరే ఇప్పుడు వెళ్ళాలి లేట్ అవుతుంది నువ్వు చెప్పినట్టు చీర తీసి నువ్వే కట్టుకో సరదాగా లక్ష్మి ఆట పట్టించడం చీర కట్టుకునే ఓపిక నీకులేదో నువ్వు ఎప్పుడూ అలా గట్టిగా మాట్లాడతావు అను అమ్మా ఇప్పుడు లేట్ అయిపోతోంది రేపు పక్కా నీ కోసమే చీర కడతా సరే బై సాయంత్రం నను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ చెప్పిన మాటలు తలచుకుంటూ కొంచెం ఆలోచనలో పడుతుంది అను ఆలోచనాత్మకంగా లక్ష్మిని సమీపిస్తుంది అమ్మా ఈరోజు నీ మాటలు గుర్తొస్తున్నాయి నిజంగా కాస్తా నిజమే అనిపించింది కానీ కొత్తలో మారకపోతే నేను వెనకబడిపోతాను అనిపిస్తుంది లక్ష్మి మెల్లగా నవ్వుతూ అను మార్పు అవసరమే అందుకే నువ్వు ఎలా మారినా నువ్వు నువ్వే కానీ మన విలువలు మాత్రం మారవు బట్టలు కట్టుకున్నంత మాత్రాన మనం ఎవరమో నిర్ణయించలేరు కాని మనం ఏం గౌరవిస్తామో దాని ప్రకారం జీవితంలో ముందుకు వెళ్ళాలి అను నవ్వుతూ అచ్చు పాతకాలం బామ్మలా మాట్లాడుతావమ్మా బట్ నీ మాటలులో కొంచెం కొత్తగా ఉందని అర్థమైందే కొత్తదాన్ని అందుకుంటూ పాత విలువలు కూడా గౌరవిస్తానమ్మా ఇక రేపటినుంచి వాదించను లక్ష్మి నవ్వుతుంది అలా ఉండాలి మళ్లీ వాదిస్తే నీ పాపకు ఇదే కథలు చెబుతాను కుటుంబం అంతా కలిసి భోజనం చేసేటప్పుడు తల్లి కూతురు మధ్య చిన్న తగవులు కూడా నవ్వుతో కలసిపోతాయి అను నవ్వుతూ అమ్మా సరే నీ చీరల గురించిన సందేశం ఈ ఒకసారికి నాకర్ధమైంది కానీ నేను కొత్త ట్రెండ్లని కూడా ఫాలో చేస్తాకదా లక్ష్మి సరదాగా సరే మరి నువ్వు చీరకట్టినా జీన్స్ వేసినా నాకు నువ్వే కదా అంతా కుటుంబం సరదాగా ఉండాలి అదే ముఖ్యం అను నవ్వుతూ నిజమే అందరూ సరిగ్గా చెప్పడమే కొత్తల్లో ఉన్న పాత దాన్ని కాపాడుకోవాలి ఇలా పాత వర్సెస్ కొత్త అన్న తగవులు కుటుంబంలో ఎప్పుడూ ఉంటాయి కాని ఆప్యాయతే మన బంధాల దారాన్ని మరింత బలంగా కడుతుంది తరువాయి భాగం కొరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి